అమెరికా కెలక గోడ నోళ్ళని కెలికేసింది ఇంతకు ముందు ఏంటంటే ఓ పక్కన కెలుకుతా రెండో పక్కన వాళ్ళని కాపాడుతా నటి నటించేది ఇప్పుడు అలా కాకుండా పిచ్చి పిచ్చి పనులు చేసింది అందులో రష్యాని కెలికేసింది అది నాశనం చేస్తుంటే మేమేదో కాపాడుతామని ప్రయత్నిస్తూ ఉక్రెయిన్ ఏమైనా చేయగలిగిందా అంటే ఆదుకుంజ వచ్చింది ఏం లేదు ఆయుధాలు ఇవ్వడం తప్పించి అదే సందర్భంలో దక్షిణ కొరియా మీద ఉత్తర కొరియాని కెలికేసింది ఇప్పుడు అక్కడ గందరగోళం నడుస్తాం చైనా తైవ ఇది చూస్తున్నాం వీటన్నిటి మధ్యలో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన చోట అరబ్ కంట్రీస్ మీదన అతి తెలివితేటలు ప్రదర్శించారు అరబ్ దేశాలకు సంబంధించి కింగ్ పిన్ అయినటువంటి సౌదీ అరేబియాని దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు సౌదీ అరేబియా రాజుని భయపెట్టి అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ బిన్ సల్మాన్ని తమ చెప్పు చేతలో పెట్టుకుని నడిపేద్దాం అనుకున్నారు తీరా చూస్తే పని చూసుకోపోరా అని చెప్పాడు బైడెన్నే పొమ్మనమన్నాడు అయిపోయింది సీన్ కట్ చేస్తే బైడెన్ చెప్పిన మాట వింటారు యూరోప్ దేశాలు మాట వింటారు అనుకుంటే లైట్ తీసుకున్నాడు అప్పటికి సౌదీ అరేబియా అన్నయ్య ఆయుధాలు ఇస్తుంది అమెరికా కాబట్టి ఆయుధాలు ఆపేస్తామని కూడా చెప్పారు చేసుకోమని చెప్పారు ఎందుకంటే రష్యా దగ్గర కొనుక్కుంటాడు చైనా దగ్గర కొనుక్కుంటాడు ఎక్కడైనా కొనుక్కుంటాడు ఇంకోటి భారత్తో బంధాలు ఉన్నటువంటి వేళ ఇజ్రాయెల్ నుంచి దానికి ఏం థ్రెట్ లేదు భారత్ ఇచ్చేటువంటి సహకారం ఉంటుంది ఇదే సందర్భంలో ఇప్పుడు అతి పెద్ద దెబ్బ అమెరికాని చాచి దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం సౌదీ అరేబియా చేయబోతుందా ఏంటది ఇప్పుడు రష్యా దెబ్బ అమెరికా తగిలింది డాలర్కి సంబంధించి పోటీలో అంతకుముందు నూట నలభై ఏడు రూపాయల దాకా వెళ్ళింది రష్యా యుద్ధం ప్రారంభమైన టైంలో రష్యన్ రూపాయి వచ్చేటప్పటికి ఆ టైంలో దాన్ని కాస్త మళ్ళీ ఎప్పుడైతే పూర్తిగా వీళ్ళు బ్యాన్ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు రూబు రూబుల్ కాస్త పెరిగిపోయింది అంతకుముందు నూట నలభై దాకా వెళ్ళింది కాస్త చివరికి యాభై ఐదు యాభై ఆరు రూపాయల దగ్గరికి వచ్చింది అంటే ఒక్కసారిగా వాళ్ళ రూపాయి బలపడింది అమెరికాకి అక్కడ కొంత భారీ దెబ్బ రెండవది చైనా యువాన్ని డెవలప్ చేసుకుంటుంది అసలు అమెరికన్ డాలర్ని పక్కన పెట్టేసింది పూర్తిగా బ ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటి మార్కెట్ కలిగిన చోట దాని రూపాయి దెబ్బతింది ప్రస్తుతానికి ఏంటంటే మిగతా దేశాల ఇంపాక్టు ఈ ద్రవ్యోల్బణం ఇంపాక్టు దాన్ని పెంచుతోంది కానీ డాలర్ వ్యాల్యూ లేకపోతే లేదు ఈ సందర్భంలో ఇప్పుడు ఇంకొక సీన్ ఏం జరగబోతుందంటే సౌదీ అరేబియా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇప్పటిదాకా కూడా ప్రపంచ దేశాల దగ్గర కొనేటప్పుడు డాలర్ల రూపంలో తీసుకుంటుంది డబ్బులు డాలర్ల రూపంలోనే డబ్బులు కొ తీసుకుంటూ ఉండటం వల్ల ఆ డాలర్ ఇంపాక్ట్ అమెరికానికి ఇవాళ ఒక రకమైన అదృష్టం అంత రేంజ్ అది పెరగడానికి కారణం ఏంటంటే ప్రపంచ దేశాలలో అందుకే ఎందుకు ప్రతి ఒక్కడికి ఆయిల్ కావాలి ప్రతి ఒక్కడికి గ్యాస్ కావాలి ప్రతి ఒక్కడికి డీజిల్ కావాలి ఇవన్నీ డాలర్ల రూపంలో సౌదీ అరేబియాతో పాటు ఓపెక్ కంట్రీస్ తీసుకుంటున్నాయి కాబట్టి డాలర్ వాల్యూ అంత ఉంది అంత బలంగా ఉంది అదే గనక వేరే రూపాయల్లో తీసుకుంటే అమెరికా కుప్పకూలుతుంది డాలర్ కుప్పకూలుతుంది ఇప్పుడు సౌదీ అరేబియా ఈ ప్రయత్నమే చేస్తోంది ఇది సక్సెస్ అయితే మాత్రం అమెరికాకి జో బైడెన్ చరిత్రలోనే అమెరికాని సర్వనాశనం చేసుకున్నట్టు అవుతుంది చైనా యువాన్తో చెల్లింపులు జరిగే విధంగా ఒప్పందాలు చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇంతవరకు అది బయట పెట్టలేదు అయితే దీనివల్ల భారతదేశానికి ఒక నష్టం ఉంటుంది ఏంటంటే మనం కూడా అప్పుడు చైనాని బలపరిచినట్టు అవుతుంది చైనా రూపాయల్లో కొనుక్కోవాల్సింది కాకపోతే భారత్కి మాత్రం ఎగ్జాంప్షన్ ఇస్తారట భారత్ కొనుక్కునేటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్కి మాత్రం భారత రూపాయల్లోనే డబ్బులు తీసుకోవడానికి సౌదీ అరేబియా ముందుకు వస్తుంది అంటే మనం దేశం కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఇదే కంటిన్యూ అయితే గనక భారీ దెబ్బ డాలర్కి పడేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి చర్చ నడుస్తుంది చైనా బాగుపడుతుంది భారత్కి కంట్రోల్ ఉంటుంది కానీ ఆర్థిక పరంగా చూస్తే భారత్ కంటే చైనా ఎదగడానికి అప్పుడు ఎక్కువ అవకాశం వస్తుంది మళ్ళీ